సోమవారం రోజున వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన సెస్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అధికార బిఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడమే కాకుండా అధికారులను పోలీసులను చెప్పు చేతుల్లో ఉంచుకొని తీవ్రమైన అవినీతి అక్రమాలకు పాల్పడిందని బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ధ్వజమెత్తారు. మంత్రి గారు పిఏ లోపల వచ్చి కూర్చుంటాడు, లోపల రీకౌంటింగ్ జరిగే కాడ ఏజెంట్ అనేటోళ్ళు అంత ముందు ఉన్న ఏజెంట్ ఎవరు, అప్పుడు రీకౌంటింగ్ జరిగే ఏజెంట్ ఎవరు వచ్చారు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈ దేవరాజు అనే అభ్యర్థికి వచ్చింది ఎవరు, ఒకసారి గ్రహించాలి ప్రజలందరూ. అక్కడ కేటీఆర్ మంత్రికి సంబంధించిన పిఏ అనేటైనా లోపల వచ్చే అథారిటీ ఆయనకు అధికారం ఎక్కడ, ఆయన ఏ రకంగా లోపలికి వచ్చాడు అంటే ఇది ప్రజలారా ఒక్కటే డబ్బును జమ్మి అక్కడ అధికారులు ఎవరైతే ఎలక్షన్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులను బెదిరించి డబ్బులకు లొంగ తీసుకొని ఇది ఒక నిన్న నన్ను మూడోట్లతో ఓడిపోయినారు అని చెప్పి ప్రకటించడానికి ఇది ఎంతవరకు ప్రజలందరూ గమనించాలి. ఇది ముమ్మాటికి మా బీజేపీ విజయం నా విజయంగా భావిస్తూ మా అందరు కార్యకర్తలు ప్రజలు అందరూ విజయంగా నేను భావిస్తూ ఉన్నా. అక్కడ ఓట్లు మళ్ళీ కూడా రీకౌంట్ చేసే ప్రక్రియలో కూడా కంప్లీట్ నాకు మళ్ళీ రెండు ఓట్లు పెరిగినాయి, రెండు ఓట్లు పెరిగి ఏడు ఓట్లుగా వస్తే అవన్నింటినీ కూడా మళ్ళీ కంప్లీట్ వాళ్ళ ఓట్లుగా పరిగణన తీసుకొని దేవరాజు నన్ను ఏడాస్తే బయటకు వస్తే లొల్లు పెడతారు గొడవ చేస్తారనే క్రమంలో నన్ను పోలీసు బందోబస్తు ఎస్పీ గారు స్వయంగా ఎస్పీ గారు వచ్చి నన్ను లాక్ చేసి పెట్టడాన్ని మీరు ఒకసారి గ్రహించగలరు. నన్ను అట్లే బంధించి వారిని ప్రకటించి బయటకు వెళ్ళగొట్టిన తర్వాత మొత్తం మంది వెనక 11:40 నిమిషాలకు నన్ను విడుదల చేయడం జరిగింది. మీకు ఇదే ఉద్దేశం మేము ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాం అనే ఉద్దేశం ఉన్నట్టయితే ఎలక్షన్ జరపడం ఎందుకు, ఈ ప్రజలందరినీ గందరగోళం చేయడం ఎందుకని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజలారా ఇప్పటికైనా మేల్కొనండి, ఈ యొక్క ఈ నిరంకుశ పాలనను ఈ యొక్క మంత్రి కేటీఆర్కు బాగా ఏంటంటే ఇక మాట్లాడలేని భాషలు వస్తున్నాయి కానీ మనం ఒక అధికార మనం ఒక వ్యవహారంలో రాజకీయంగా ఉన్నాం కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నా. ప్రజలు వారికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇక కొందరైతే ఇక్కడ ఈ ఎమ్మెల్యేకు బానిస కుక్కలు ఉన్నారు, ఆ బానిస కుక్కలు వాళ్ళకు కూడా సిగ్గు రావాలని చెప్పి చెప్తా ఉన్నా. ఇంకెన్ని రోజులు ఈ ప్రజాస్వామ్యంలో ఇంత అన్యాయంగా వ్యవహరిస్తారని నేను చెప్తా ఉన్నా. ఈరోజు ప్రజలు గ్రామాలలో చూసుకుంటా ఉంటే టీఆర్ఎస్ శ్రేణులే చాలా అవమానంగా భావిస్తూ ఉన్నారు. అరే ఇది వాస్తవంగా చక్కుల తిరుపతి అనేటువంటి ఏడోట్లతో గెలిచిండు, ఇది నిజామని చెప్పి వాళ్ళు ఒప్పుకొని ప్రొద్దుకోవాలంటే సరికి ఇట్లా అయింది, ఈ ప్రభుత్వం ఇంకింత చేయాల్సిన అవసరం, ఒక్క రెండు సీట్ల కోసం ఇంత అన్యాయంగా వీళ్ళు అక్రమంగా ఈ ప్రజలు ఇట్లా దారి మళ్లించడం ఎందుకని చెప్పి వాళ్ళే చాలామంది బాధపడుతూ మాకు ఫోన్లు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అధికార పార్టీలో ఉన్న నాకు సపోర్ట్ చేసిన వారు కానీ ఇంకా మా మిత్రులు మా పార్టీ సంబంధించిన వాళ్ళుగా సంబంధించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. నేను విజయం సాధించానని నేను భావిస్తూ ఉన్నా. ఇప్పటికి కూడా నేను ప్రజలకు అందుబాటులో ఉంటాను, మీకు ఎలాంటి సమస్య వచ్చినా నేను అందుబాటులో ఉంటాను చెప్పి ప్రతిగా మూకంగా నేను చెప్తూ ముగిస్తూ ఉన్నా. ఎస్సీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అధికారులు వ్యవహరించినటువంటి తీరును భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా అధికారులు ఒకటి ఆలోచించుకోవాలి, ఈ ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో అపహాస్యం చేసే విధంగా అధికార పార్టీకి కొమ్ముగాసే విధంగా మరి జిల్లా మంత్రి అయితేనేమి స్థానిక ఎమ్మెల్యే అయితేనేమి ఒత్తిడి తలొగ్గి మా గెలిచినటువంటి అభ్యర్థులను కాదని చెప్పేసి మరి అనైతికంగా మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిచినట్టు ప్రకటించడం చాలా దుర్మార్గం, ఇది హేయమైనటువంటి చర్య. ఏది ఏమైనప్పటికీ కూడా నంబర్ గేమ్లో వాళ్ళు గెలిచినప్పటికీ కూడా ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి వినియోగదారులందరూ మరి వెన్నులోకి వెళ్ళి వణుకు పుట్టించే విధంగా 15 స్థానాలలో ప్రజలు పూర్తి స్థాయిలో మంచి స్థాయిలో మద్దతు పలికినటువంటి సందర్భంగా కూడా ప్రజానీకం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం మీద పడి అయ్యా కొడుకు మామ అల్లుడు మరి అలీబాబా 40 దొంగలాగా మరి పంది కొక్కులాగా అవినీతి చేస్తూ 4.5 లక్షల కోట్ల అప్పులు పాలు చేసినటువంటి వైనాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ గారి నాయకత్వంలో ఎక్కడికక్కడ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా చైతన్యం చేస్తూనే ఉన్నాం. రాబోయేటువంటి కాలంలో కూడా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏ విధంగా అయితే సెస్ ఎన్నికలలో ప్రజానీకం అందరూ పెద్ద ఎత్తున మాకు మద్దతు పలికిరు, ఆ యొక్క ప్రజల మద్దతుతోని గతంలో జరిగినటువంటి అవినీతి విషయంలో మేము హౌస్లో లేనప్పటికీ కూడా సెస్లో ఇప్పటికే 450 కోట్లు మరి బాకీ చేసి ఎన్పీడీసీలకు ఏదైతే అప్పుగా ఉందో
అప్పును ఏ విధంగా ప్రభుత్వం ఎందుకు చెల్లించదో అలాగే అక్కడ జరిగినటువంటి 150 కోట్ల అవినీతి విషయంలో కూడా ప్రజా మద్దతుతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం బిడ్డా ఖబర్దార్ ఆన్లైన్ ఎమ్మెల్యే గారు నువ్వు జర్మన్ లేవంటే ఇక్కడ ఉన్నటువంటి ట్విట్టర్ పిట్ట కేటి రామారావు అధికారాన్ని వినియోగించుకొని పోలీసుల ద్వారా మరి రెవెన్యూ అధికారుల ద్వారా సహకార శాఖ అధికారులను ఏ విధంగా ఒత్తిడి పెంచి నీకు సంబంధించినటువంటి జిల్లా పార్టీ నాయకుల ద్వారా ఏ విధంగా మా మీద ఒత్తిడి చేసినావో కానీ ప్రజలు చాలా గొప్పవాళ్ళు కర్రగాల్చి ఏ విధంగా అయితే రాష్ట్రంలో ఎక్కడికక్కడ వాత పెడతా ఉన్నారో రేపు రాబోయేటువంటి సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో నీ ఇస్క మాఫియా విషయంలో అయితేనేమి మీ గనుల మాఫియా విషయంలో అయితేనేమి మీరు ఏ విధంగా అయితే ప్రజాపాలన కావాలని తెలంగాణ పోరాటం చేస్తే ఇలా అప్రజాస్వామికంగా ఈ జిల్లాలో నవాబులకు వారసులుగా పరిపాలించి మా ప్రజల నెత్తిన కాల్బెట్టి పరిపాలిస్తున్నారో మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తూ మరొకసారి అధికారులు ఆలోచించుకోవాలి మీరు అధికార పార్టీకి తొత్తులుగా ఉంటారా లేకపోతే ప్రజల చేత జీతాలు తీసుకొని ప్రజల వైపు పాలిస్తారా ఒక్కసారి ఆలోచించుకోవాలి మిమ్మల్ని చూసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం ముక్కున వేలేసుకుంటా ఉన్నారు ప్రజలు చీత్కరించుకోక ముందు ఈ జరిగినటువంటి ప్రక్రియకు మరి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా దాదాపు నేను పనిచేయబట్టి 42 సంవత్సరాలు ఈ పార్టీలలో ఇంత అన్యాయమైన పరిస్థితి ఒక ప్రజాస్వామికంగా ఎప్పుడు కూడా ఇటువంటి చర్యలు కనిపించలేదు అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల కలలు సాకారం చేసేమో కానీ నియంతృత్వంగా ఒక ప్రజాస్వామికంగా పాలన సాగిస్తా ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా రాజన్న సిరిసిల్ల జిల్లా చూసుకున్నట్టయితే మంత్రి గారి జిల్లా కనుక అధికారులంతా కండువా లేని పార్టీల కార్యకర్తలుగా పనిచేస్తూ ఉన్నారు పోలీసు బలగాలు కేవలం వాళ్ళ కోసమే పనిచేస్తూ ఉన్నారు నిజంగా కూడా మరి ఒక ఆఫీసర్ ఇక్కడికి రావాలంటే ఎంఆర్ఓ కావచ్చు ఎండిఓ కావచ్చు కమిషనరు టెంపుల్ ఈఓ కావచ్చు ఎస్ఐ సిఐ రావాలంటే కంపల్సరీ ఎమ్మెల్యే కాన్సిల్ లెటర్ కావాలి ఎమ్మెల్యేగా లెటర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంకోలకి ఎందుకు పనిచేస్తారు ఇది దౌర్భాగ్యాల పరిస్థితి అంటే అటెంప్ట్ మర్డర్ కేసు రేప్ కేసు కావాలంటే కూడా ఎమ్మెల్యే కాన్సిల్ లెటర్ అవుతా ఉన్నారు అది పక్కకు తీసుకున్నట్టయితే నిన్న జరిగిన ఎన్నికలు ఏవైతున్నాయో పూర్తి ఏకపక్షంగా పరిస్థితి ఏదైందంటే పరీక్ష రాష్ట్రంలో అభ్యర్థులు ఫాజిస్టర్లంటే ఎన్నికల ఆఫీసర్లు సాక్షాత్తు పేరు లేకుండా టైటిల్ లేకుండా ఈ జిల్లా మంత్రే ఎలక్షన్ ఆఫీసర్గా వ్యవహరించడం హైదరాబాద్లో కూర్చొని అనుక్షణం గైడ్లైన్స్ గెలిచిన అభ్యర్థులు ఓడిపోయిన డిక్లేర్ ఏమని ఫ్రెషర్స్ అధికారుల మీద మరి అధికారులు కూడా ఏ రకంగా మద్దతు చేస్తూ ఉన్నారో ఏకంగా చేసుకుంటారో వాళ్ళు ఇదిలో గతంలో బుట్టబడుకుంటూ మేము చెప్తున్నాం మనం బార్డర్లో ఉండిపోయినట్టయితే మన అనౌన్స్ చేయాలి డిక్లరేషన్ చేసుకుంటానికి వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు అభ్యర్థుల గెలుపు 15కి 15 గెలవాలని ఆలోచనతో ఉన్నారు దొంగతనంగానో బద్మాస్తనంగానో ఏ రకంగానో డబ్బులు పెట్టో బేరిచ్చో అది ఇచ్చో గెలిచి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏం లేదనే మెసేజ్ ఇస్తారని ముందుగానే చెప్పినాం దాన్ని అనుకుంటే జరిగింది క్లీన్ స్వీప్ అని చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ ఉనికి లేదని చెప్తా ఉన్నారు అది చదువుకున్న దొరగారికి ఎంతవరకు చదువు వచ్చిందో మనకు తెలియదు కానీ దాదాపు అన్నింటిని గట్టి పొట్టించిందే బీజేపీ దాదాపు 3-4-5 స్థానాలు గెలిచినట్టయితే ఓడిపోయినట్టు అనౌన్స్ చేసిందే నీ ప్రభుత్వం ఇన్ని ఎన్నికల అధికారులు ఓ ఇండైరెక్ట్గా నీ ఏజెంట్స్ వాళ్ళు మరి ఇంత జరిగినా మళ్ళీ మేమే గెలిచినాం ఓ రకంగా ఎన్నికలు ప్రక్రియ ప్రతి దాంట్లో కూడా కొట్లాడిచిందే అన్ని పార్టీలు కొట్లాడతాయి మరి ఈ జిల్లాలో కూడా కోర్టు మొట్టికాయలు వేస్తే తప్పితే ఎన్నికలు పెట్టలే నిజంగా ఈ సత్వ ఈ ధైర్యం ముందే ఉన్నట్టయితే ఎన్నికలు ఎందుకు అనౌన్స్ చేయలేదు